హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్ ఇవాళ్టి మన స్పెషల్ రాయలసీమ రాగి సంగటి ఈ రాగి సంగటికి కాంబినేషన్ గా చేపల పులుసు మటన్ పులుసు అలాగే చికెన్ గ్రేవీలతో చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా ఈ రాగి సంగటి ప్రెషర్ కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ముందుగా ప్రెషర్ కుక్కర్ లో ఒకటిన్నర కప్పు రైస్ తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు రైస్ కి మీడియం సైజు మూడు ముద్దల సంగటి అవుతుందండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసి బియ్యం ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు బియ్యం కి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు రైస్ వేశాను కాబట్టి ఆరు కప్పులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూతపెట్టి ట్వంటీ మినిట్స్ బియ్యం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా రైసు మెత్తగా ఉడికి ఉంటుంది ఇప్పుడు మనం తెడ్డు కట్ట కానీ మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత హాఫ్ కప్పు అంటే యాభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు రాగి పిండి యాడ్ చేసి మూత పెట్టి లో హీట్ లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి పిండిని రైస్ని బాగా మెదుపుకోవాలి కొంచెం వేడిపైన ఉన్నప్పుడే మెదుపుకోవాలండి లేకపోతే రాగి పిండి ఉండలు కడుతుంది ఈ విధంగా మెదుపుకున్న తర్వాత గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్లో ఉన్న సంగటిని ముద్దల మిడిల్లోకి ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచి మగ్గించుకుంటే రాగి పిండి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మన చేతి వేళ్ళు తడి చేసుకొని ఈ విధంగా పట్టుకొని చూసామంటే సంగటి చేతికి అతుక్కోకుండా ఉంటే పర్ఫెక్ట్ సంగటి రెడీ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సంగటి ముద్దలు చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకున్నామంటే మనకి రాగి ముద్ద చేసుకోవడానికి అలాగే మన చేతికి వేడి ఎక్కువగా తగలకుండా ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలు చేసుకోవాలండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్